ఓ క్రైస్తవుడు కలిగి ఉండవలసిన లక్షణం ఏమిటో, లక్షణాలు ఏమిటో మీతో పంచుకుంటా అని చెప్పా కదా అని చెప్పి, క్రైస్తవుని యొక్క ఆత్మీయ యాత్ర, ఆత్మీయ జీవితం ఎప్పుడు ప్రారంభించబడుతుంది అంటే, ఎప్పుడైతే తన జీవితంలో హృదయ మార్పిడి జరుగుతుందో అప్పుడే ప్రారంభించబడుతుంది. నువ్వు నేను దేవుణ్ణి తండ్రి అని ఎప్పుడు పిలవగలమో తెలుసా? ఎప్పుడైతే మన హృదయంలోకి యేసుక్రీస్తు అడుగు పెడతాడో అప్పుడే దేవుణ్ణి తండ్రి అని పిలవగలం. మీకు ఒక విషయం తెలుసా? యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి తమ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టకుండా తండ్రి అని పిలిస్తే ఎవరొస్తారో తెలుసా? తెలుసా మీకు? మీ జీవితాల్లో యేసుక్రీస్తును చేర్చుకోకుండా, నిజమైన మార్పును మీరు కలిగి ఉండకుండా, హృదయ మార్పిడి జరగకుండా మీరు తండ్రి అని పిలిస్తే యేసు కాదు మిమ్మల్ని చూసేది, మరెవరు? సైతానే. ఎందుకని? హృదయ మార్పిడి జరగకుండా, ఒక వ్యక్తి క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకుండా, ఒక వ్యక్తి దేవుని కుటుంబంలో సభ్యునిగా చేరకుండా దేవుణ్ణి తండ్రి అని పిలిచే అధికారము లేదు. పిలిచినా దేవుడు పలకడు. ఎందుకని? నువ్వు ఇంకా దేవుని బిడ్డవు కాలా. నువ్వు దేవుని బిడ్డవు కాకుండా దేవుణ్ణి తండ్రి అని పిలిస్తే ఆయన పలికే అవకాశము లేనే లేదు. నేను చెప్పే ఈ విషయము యేసుక్రీస్తు భూమి మీద బోధిస్తున్న రోజుల్లో ఇదే విషయం మధ్య కొంత తర్జన భర్జన అయింది. చూస్తారా, యోహాను పత్రిక, యోహాను సువార్త ముప్పై తొమ్మిదవ వచనము 8వ అధ్యాయము. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేస్తారు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడునైనా నన్ను మీరిప్పుడు చంప వెతుకుచున్నారే. అబ్రహాము అట్లా చేయలేదు. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడొక్కడే మా తండ్రి అని చెప్పారు. యేసుక్రీస్తుకు అక్కడున్న యూదులకు కొంచెం ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. యేసు అంటాడు, మీ తండ్రి వేడు. యూదులు అంటారు, మా తండ్రి దేవుడు. యేసు అంటాడు, మీ తండ్రి దేవుడు కాదు. వాళ్ళంటారు, మా తండ్రి దేవుడే. యేసు అంటాడు, మీ తండ్రి దేవుడైతే మరి మీ జీవితాల్లో పాపం ఎందుకుంది? మీ తండ్రి దేవుడైతే మరి మీ జీవితాల్లో అబద్ధాలు ఎందుకున్నాయి? మీ తండ్రి దేవుడైతే మరి మీరు ఎందుకు సైతాను చెప్పినట్టుగా చేస్తున్నారు? మీ తండ్రి దేవుడైతే మీరు ఎందుకు శరీరానుసారంగా నడుస్తున్నారు? మీ తండ్రి దేవుడు కాదు. యూదులకు ఎంత కోపం వచ్చింది తెలుసా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా తండ్రి దేవుడే. యేసు అంటున్నాడు, మీ తండ్రి దేవుడు కాదు. యేసు, యూదులు, వీళ్ళిద్దరి మధ్య చూడండి ఎటువంటి ఆర్గ్యుమెంట్ నడుస్తుందో. వాళ్ళు అంటున్నారు, మా తండ్రి అబ్రహాము. మీ తండ్రి అబ్రహాం అయితే అబ్రహాంలా జీవించాలి మీరు. మీ తండ్రి అబ్రహాం అయితే అబ్రహాంలాగా దేవుణ్ణి వెంబడించాలి. మరి మీరు ఎందుకు వెంబడించట్లా? మీరెందుకు నా వాక్యాన్ని అంగీకరించటంలా? మీరెందుకు నా మాటలను స్వీకరించట్లా? మీరెందుకు నేను చెప్పినట్టుగా జీవించటంలా? నేను చెప్పినట్టుగా మీరు జీవించరు, నా మాటలను అంగీకరించరు, మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తారు. పైపెచ్చు అబ్రహాము పిల్లలు అని చెప్పుకుంటారు. ఒట్టి మాట. ఆ రోజు యేసుక్రీస్తు ఎంత సూటిగా యూదులతో, అనగా తన వారితో ఈ మాట చెప్పాడో, ఈరోజు కూడా ఇక్కడ కూర్చున్న అనేక మందితో యేసు చెప్తున్నాడు. ఏమని? మీరు అనుకుంటున్నారు క్రైస్తవులు అని చెప్పి, మీరు అనుకుంటున్నారు ఆత్మీయులు అని చెప్పి, మీరు అనుకుంటున్నారు దేవుని పిల్లలు అని చెప్పి, నేను చెప్తున్నా, ప్రభు అంటున్నాడు, నేను చెప్తున్నా మీరు దేవుని పిల్లలు కాదు. ఎంత చక్కగా బైబిల్ చదివినా, ఎంత చక్కగా మందిరానికి వెళ్ళినా, ఎంత చక్కగా వాక్యాన్ని విన్నా, ఎంత చక్కగా కానుకలు ఇచ్చినా, ఇవన్నీ కూడా యూదులు చేసేవాళ్ళు, పరిసయ్యులు చేసేవాళ్ళు, అయినా వారు దేవుని పిల్లలుగా పిలవబడలా. ఎందుకని? పైకి మాత్రమే భక్తి అనే రంగు పూసుకొని లోపల మాత్రం దేవునికి చోటు ఇవ్వకుండా ఇష్టానుసారంగా జీవించారు. కాబట్టి యేసు అంటున్నాడు, మీరు అబ్రహాము కుమారులు కాదు. వాళ్ళంటారు, అబ్రహాము కుమారులమే కాదు, మేము దేవుని పిల్లలము. అప్పుడు యేసుక్రీస్తు ఇంకా స్పష్టం చేయదలిచాడు. ఏమిటా స్పష్టత?
41వ వచనం, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు, వ్యభిచారం వల్ల మేము పుట్టలా, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లా, నేను దేవుడు మీ తండ్రి అని ఎడలా మీరు నన్ను ప్రేమిస్తారు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహించట్లా, మీరేలా నా మాటలు అంగీకరించట్లా, నేను చెప్పిన దానిని స్వీకరించట్లా, ఎందుకు మీరు నా మాటలు వింటం లేదంటే, ఎందుకు మీరు నేను ఆశించినట్టుగా ప్రకటిస్తున్నట్టుగా మీరు చేయటం లేదంటే, 44వ వచనము, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధంలో. ఎంత ధైర్యం అండి యెషయాకు, మీరు అంటున్నారు దేవుని పిల్లలం అని చెప్పి, ఇప్పుడు స్పష్టంగా చెప్పదలిచా ఏమనంటే, మీరు దేవుని పిల్లలు కాదు. మరి మేము ఎవరి పిల్లలము? సైతాను పిల్లలు. మీరు మీ తండ్రి అయినా ఏమంటున్నాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధంలో. కిందేముంది అపవాది అనే మాటకు అర్థము? సాతాను సంబంధులు. మీ తండ్రి అంటే ఎవరు చెప్పండి? ఎవరు? సాతాను. మీ తండ్రి సాతాను దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడో, వాని అందు సత్యము లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమేనే చెప్పుచున్నాను, గనుక మీరు నన్ను నమ్మరు. స్పష్టంగా చెప్పేశాడు, స్పష్టంగా తేల్చేశాడు. ఏమిటి? అబద్ధము చెప్పేవాడు అబద్ధానికి జనకుడైన సైతాను కుమారుడు. సైతాను కుమార్తె. వాక్యానికి వ్యతిరేకంగా జీవించేవాడు సైతాను కుమారుడు. సైతాను కుమార్తె. క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఈ శరీరాన్ని మలినం చేసుకుంటూ జీవించేవాడు సైతాను కుమారుడు. సైతాను కుమార్తె. అందులో సందేహము లేదు. యేసుక్రీస్తు స్పష్టంగా ఆనాడు ఈ విషయాన్ని తేల్చేశాడు. అయితే అడుగుతున్నా, ఈరోజు ఈ వాక్యం వింటున్న వారిలో ఎంతమంది గుండెల మీద చేయి వేసుకుని ధైర్యంగా చెప్పగలరు, నేను పాపానికి తావు ఇవ్వడంలా, ఒకప్పుడు పాపిష్టివాడిని, ఒకప్పుడు తిరుగుబోతుని, ఒకప్పుడు త్రాగుబోతుని, ఒకప్పుడు నా శరీరము చెప్పినట్టుగా చేసిన వాడిని, కానీ ఆ పాత రోత హృదయాన్ని నా యేసు తొలగించాడు, నాకు తన హృదయాన్ని ఇచ్చాడు, ఈ హృదయాన్ని మార్చేశాడు. నా జీవితంలో హృదయ మార్పిడి జరిగింది, మారు మనస్సు నేను పొందాను, నూతన పరచబడ్డాను. యేసుక్రీస్తు నందు ఉన్న ఎడల ఎవడైనను, యేసుక్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము కొత్తవాయను. నాలో ఉన్న పాత జీవితము గతించింది, నాలో ఉన్న పాత ఆలోచనలు గతించినాయి, నాలో ఉన్న పాత కోరికలు రోత ఆలోచనలు గతించినాయి, నా ప్రభు నన్ను ఒక నూతన వ్యక్తిగా మార్చాడు అని చెప్పగలిగిన వాడే అసల సిసలైన క్రైస్తవుడు. అడుగుతున్నా ఈరోజు, అలా సాక్ష్యము చెప్పగలిగిన క్రైస్తవులు మన మధ్య ఎంతమంది? పుట్టుక క్రైస్తవులట, పుట్టుక క్రైస్తవులట, పేరుకు క్రైస్తవులట, ఆదివారపు క్రైస్తవులట, పండగ క్రైస్తవులట, వీళ్ళందరూ దండగ క్రైస్తవులు. ఈ భూమి మీద ఒకే ఒక క్రైస్తవుడు ఎవరు? క్రీస్తును తన హృదయంలో చేర్చుకొని ఆయనను వెంబడించేవాడే అసల సిసలైన క్రైస్తవుడు. ఉన్నాడా ఈరోజు అటువంటి క్రైస్తవుడు మన మధ్య? ఒకనొక సమయంలో అలెగ్జాండర్, ఈ భూమి మీద అలెగ్జాండర్ అనే చక్రవర్తి ఉన్నప్పుడు ఓటం అంటే ఏంటో తెలియదు, తన సైన్యంలో ఉన్న వాళ్ళకు కూడా ఓటం అంటే ఏంటో తెలియదు. యుద్ధానికి వెళ్ళినప్పుడు జయించి రావాల్సిందే, ఓడిపోవడానికైనా, శత్రువును జయించలేక తన వెనుక భాగాన్ని చూపించడమైనా, శత్రువుకు లొంగిపోవడమైనా, అలెగ్జాండర్ యొక్క సైన్యంలో కానీ తన జీవితంలో కానీ ఎప్పుడు జరగల. కానీ ఒకరోజట యుద్ధం చేస్తున్న అలెగ్జాండర్ సైనికుడట ఆ యుద్ధంలో జయించలేక, శత్రువు ఎదుట నిలబడలేక శత్రువుకు లొంగిపోయాడంట, శత్రువుకు దండం పెట్టేశాడట, తన వెనక భాగాన్ని చూపించేశాడట. అది చూసిన మిగిలిన సైనికులు వాడి రెండు రెక్కలు పట్టుకొని అలెగ్జాండర్ గారి దగ్గర తీసుకొచ్చాడట. అలెగ్జాండర్ గారు తీసుకొచ్చి అలెగ్జాండర్ గారి దగ్గర తీసుకొస్తే, ఏమిటయ్యా వీడిని తీసుకొచ్చారు? అయ్యా వీడు చూడండి, ఓటమి ఎరగనటువంటి రాజు సైన్యంలో
యుద్ధము చేయవలసిన వీడు శత్రు భీతికి లొంగిపోయి యుద్ధంలో సైన్యంలో యుద్ధానికి భయపడిపోయి జయించలేక శత్రువుకు లొంగిపోయాడు. తన వీపు భాగాన్ని చూపించేశాడు. ఆ మాట విన్నప్పుడు అలెగ్జాండర్కి భలే కోపం వచ్చిందట. కోపం వచ్చి వాడిని అడిగాడట, ఏం పేరు రా, ఏం పేరు? వాడు చెప్పాడట, వణుక్కుంటూ వణుక్కుంటూ చెప్పాడట, అలెగ్జాండర్. కోపం వచ్చింది, రాయ్ ఏం పేరు రాని, ఏం పేరు రా? మళ్ళీ వాడు వణుక్కుంటూ చెప్పాడు, అలెగ్జాండర్ అండి. రేయ్ ఏం పేరు రా? అది మళ్ళీ వణుక్కుంటూ చెప్పాడు, అలెగ్జాండర్ అండి. అప్పుడు అలెగ్జాండర్ కోపం వచ్చిందట, ఒరే పనికి మాలాడా, నా పేరు కాదురా, నీ పేరు ఏం పేరు? అప్పుడు ఆ సైనికుడు అంటున్నాడు, నేను చెప్పేది మీ పేరు కాదండి, నా పేరే. ఓరి పనికి మాలాడా, నువ్వు నా పేరు పెట్టుకొని ఓటమి అంటే ఎరుగని నా పేరు పెట్టుకొని వెనక్కి తిరిగి చూడడం చేత కానీ వెనక్కి తిరిగి చూడడం తెలియని నా పేరు పెట్టుకొని సిగ్గులేదు సైన్యానికి లొంగిపోవడానికి, సిగ్గులేదు సైన్యంతో రాజీ పడిపోవడానికి, శత్రువుతో రాజీ పడిపోవడానికి. ఇదిగో నీ పేరైనా మార్చుకో, నీ బ్రతుకైనా మార్చుకో, అంతేగా నా సైన్యంలో ఈ పనికి మాలిన పిరికి బతుకూరు పెట్టుకొని నా సైన్యంలో ఉండడానికి వీలు లేదు. పేరైనా మార్చుకో, బ్రతుకైనా మార్చుకో. అలెగ్జాండర్ ఒక సాధారణమైన మనిషి, పాపిష్టి మనిషి కోసం ప్రాణం పెట్టినవాడు కాదు. పేద ప్రజల కోసం ఏం చేశాడు ఎవరికి తెలియదు. కానీ నా ప్రభువు ఈ భూమి మీద ఉన్న ప్రతి పాపిష్టి మనిషి కోసం తన ప్రాణాన్నే సిలువలో ధారపోసినవాడు, అమూల్యమైన తన రక్తాన్ని చిందించినవాడు, తనకున్న సమస్తాన్ని అప్పగించినవాడు ఆ ప్రభువు అంటున్నాడు ఏమని, నువ్వు క్రైస్తవుడివా, నా పేరు పెట్టుకున్న నువ్వు క్రైస్తవుడివా, నీ ఇష్టానుసారంగా జీవిస్తూ పాపానికి లొంగిపోతూ అల్పకాల పాప భోగాలకు వంగిపోతూ ప్రతి చిన్న శోధనకు తల వంచేస్తూ నువ్వు నా కుమారుడు అని చెప్పుకుంటున్నావు, సిగ్గులేదు. ఆదివారం మందిరానికి వస్తావు కానీ మందిరం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మరలా నీ పాత జీవితమే. ఇలా మీటింగ్స్కి వచ్చి నూతన తీర్మానాలు తీసుకుంటావు కానీ ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మరలా పాత జీవితమే, సిగ్గులేదు. క్రైస్తవుడు అబద్ధాలు చెప్పకూడదని, క్రైస్తవుడు దొంగతనాలు చేయకూడదని, క్రైస్తవుడు మోసాలు చేయకూడదని, క్రైస్తవుడు నీతిగా యథార్థంగా జీవించాలని బైబుల్ సెలవిస్తూ ఉండగా అటువంటి యథార్థమైన జీవితానికి, పరిశుద్ధమైన జీవితానికి నాందిగా ఉండవలసిన నీవు ఈ లోకంలో జీవిస్తూ నీచంగా బ్రతకడానికి సిగ్గులేదు. ఒకరోజు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. వచ్చి, అయ్యా ఒక 2 లక్షల రూపాయలు నా దగ్గర తీసుకున్నాడయ్యా, ఎన్నిసార్లు అడిగినా ఇవ్వటం లేదయ్యా, పైపెచ్చి బెదిరిస్తున్నాడయ్యా, ప్రార్థన చేస్తారా అని అడిగాడు. ఇంతకీ నువ్వు ప్రభువుని నమ్ముకున్నావా అన్న, నేను నమ్ముకోవట్లేదయ్యా. మరి నువ్వెందుకు ప్రార్థన చేయమంటున్నావు, వాడు మీ వాడేనయ్యా. ఏమన్నాడు, వాడు మీ వాడే. నాకు అర్థం కాల, మా వాడంటే ఏందయ్యా, మా వాడంటే ఏంటి, మీ క్రైస్తవుడే, మీ క్రైస్తవుడే మాట తప్పి డబ్బు తీసుకొని ఎగ్గొట్టి బెదిరిస్తున్నాడు. మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే మీ వాడు చేస్తున్న పనిని గురించి దేవుడు చెప్పుకుంటే మీ దేవుడు ఏమైనా వాడిని మారుస్తాడేమో. సిగ్గనిపించింది నాకు, సిగ్గనిపించింది. క్రైస్తవుడై ఉండి మాట తప్పడం, క్రైస్తవుడవై ఉండి అబద్ధాలు చెప్పడం, క్రైస్తవుడవై ఉండి బూతులు మాట్లాడడం, క్రైస్తవుడవై ఉండి అక్రమముగా సంపాదించడం, క్రైస్తవుడవై ఉండి మోసపూరితమైన జీవితం జీవించడం, క్రైస్తవుడవై ఉండి నటించడం, మనుషుల్ని మాయ చేయటం తగున. అటువంటి వారితో యేసు అంటున్నాడని తెలుసా, మీరు నా పిల్లలు కాదు, మీరు సైతాను పిల్లలు, మీరు సైతాను పిల్లలై ఉండి నా పిల్లలుగా నటిస్తున్నారు, నా చుట్టూ ఉన్న నా బిడ్డలను మోసం చేస్తున్నారు. ఉన్నారా ఈరోజు నటిస్తూ దేవుని సంఘాన్ని, ఆత్మీయులను మోసం చేసే సైతాను బిడ్డలు? ఒకవేళ నువ్వు పాత రోత జీవితాన్ని విడిచిపెట్టకుండా ఈరోజు వచ్చి కూర్చున్నట్లయితే నువ్వు ఎవరో తెలుసా? నేను చెప్పట్లేదు సుమా, ప్రభువే అంటున్నాడు. ఎవరితో అన్నాడు? యూదులతో అన్నాడు. ఎవరితో ఏమన్నాడు? మీరు మీ తండ్రి చెప్పినట్టుగా చేస్తారు తప్ప నేను చెప్పినట్టుగా కాదు. అడుగుతున్నా, నువ్వు వాక్యానుసారంగా జీవిస్తావా, ఆత్మానుసారంగా జీవిస్తావా, బైబుల్ చెప్పినట్టుగా జీవిస్తావా,
లేదా నీ శరీరం చెప్పినట్టుగా నువ్వు జీవిస్తావా? ఒక అమ్మాయి వస్తుంది చూడు అంటే వెంటనే చూస్తావా? కోపం వచ్చి నోరు జారు అంటే నోరు జారుతావా? ఒక మలినమైన దృశ్యం టీవీలో కనిపిస్తే పడిపడి చూస్తావా? అడుగుతున్నా, నీ శరీరానికి లొంగిపోయేవాడిగా నువ్వు ఉన్నావా లేదా ఆత్మ నియమము ద్వారా నడుస్తున్న వాడివై ఉన్నావా? ఆత్మ నియమము ద్వారా నడిచేవాడివైతే బైబిల్ సెలవిస్తుంది, ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారందరూ కూడా దేవుని బిడ్డలని పిలువబడతారు. ఈరోజు నిన్ను నడిపించేది నీ శరీరమా లేదా ఆత్మీయత? ఏది నిన్ను నడిపిస్తుంది? ఒకవేళ నిన్ను ఆత్మీయత నడిపిస్తున్నట్లయితే, దేవుడే నిన్ను నడిపిస్తున్నట్లయితే, నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవు. మనము దేవుని బిడ్డలమైతే, దేవుని కుమారులము కుమార్తెలమైతే ఆయన ఆజ్ఞ ప్రకారము నడుచుకోవాలి కదా. అలా ఆయన ఆజ్ఞ ప్రకారము నడుచుకోవాల్సి వస్తే ఆ తర్వాత మనం చేయాల్సిన పని ఏమిటి? ఒక ప్రశ్న వేస్తున్నా బ్రదర్, మీరు చెప్తుంది నాకు అర్థమైంది. నేను ఒకప్పుడు పాపిస్టోడిని, పాపిస్ట్ దాన్ని, కానీ మా సంఘంలో మా సంఘ కాపరి కార్చిన కన్నీటి వల్ల, ఆయన అందించిన వర్తమానాల వల్ల, లేదా టీవీలో వస్తున్న కలవరి స్వరం వల్ల, ఇలా మీటింగ్లో పాల్పంచుకోవడం వల్ల నా తప్పు నేను తెలుసుకున్నా, పాపిష్టి వాణ్ణి అని గ్రహించా, పశ్చాత్తాపడ్డా, ఇప్పుడు నేను రక్షించబడ్డా, ఇప్పుడు నేను ప్రభు బిడ్డగా ఉంటున్నా అన్నవాళ్ళు ఉన్నట్లయితే మీ చేయి చూపించండి. అలాంటి వాళ్ళు ఉన్నట్లయితే చేయి చూపించండి. ఏమిటి ఇంతమందిలో అంత తక్కువ? చూడండి చేతులు లేవటంలా. అంటే ఇప్పుడు మీరేమంటున్నారంటే చేయి చూపించిన వాళ్ళేమో పాత రోత జీవితాన్ని విడిచిపెట్టేశాము, ప్రభు మా జీవితాల్లో నూతన హృదయాన్ని ఇచ్చాడు అని చెప్తున్నారు. మరి మిగిలిన వారు ఇండైరెక్ట్గా చెప్తున్నారు ఏమిటి అంటే, నేనెందుకు అనవసరంగా చెప్పటం? ఒకవేళ నేను చెప్తే మరలా మీరు మనసులో గాయపరచబడతారు. మీ మనస్సాక్షే చెప్తుంది ఏమని, ఇంకా మా జీవితాలు ప్రభు ఆశించినట్టుగా మార్పును పొందుకోలేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మార్పు చెందకుండా, మార్పు నొందుకోకుండా ఒకవేళ నువ్వు జీవిస్తున్నట్లయితే క్రీస్తు రాకలో ఎత్తబడవు, క్రీస్తు దీవెనలు పొందుకోలేవు. కాబట్టి ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి సహోదరి సహోదరుడు వారి వ్యక్తిగత జీవితంలో కలిగి ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన లక్షణాలు ఏమిటో, ఆత్మీయ జీవితంలో అలవరచవలసినటువంటి ఆత్మీయ పద్ధతులు ఏమిటో త్వరగా చెప్పేసేయాలని ఆశపడుతున్నా. నేను చెప్పే ఈ విషయాలు మిమ్మలను, మీ కుటుంబాలను ఆత్మీయంగా బలపరచాలని, స్థిరపరచాలని ఆశిస్తున్నా. ఒక వ్యక్తి మొదటిగా క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన తరువాత, నా పాత జీవితము, నా రోత జీవితము నేను విడిచిపెట్టా, ఇకను జీవించున్నది నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. మరి పాతవాడు ఏమైపోయాడో, యేసుతో పాటు నేను సిలువ వేయబడ్డా, నా పాత జీవితము చచ్చిపోయింది. పాత సతీష్ కుమార్ చచ్చిపోయాడు, లోకానుసారంగా జీవించే సతీష్ కుమార్ చచ్చిపోయాడు. నా పాత జీవితాన్ని, నా రోత జీవితాన్ని విడిచిపెట్టేశాను అని అంటున్నా నా ప్రియ సహోదరి సహోదరా. నిజంగా నీ పాత రోత జీవితాన్ని విడిచిపెడితే ఆ తర్వాత వెంటనే చేయాల్సిన పని ఏంటో చెప్తారా గాస్త? ఒక వ్యక్తి తన పాత రోత జీవిత విషయంలో చచ్చిపోయినట్లయితే ఆ తర్వాత వెంటనే జరగాల్సిన పన్నెండో చెప్తారా? చచ్చిపోయిన వారికి జరగాల్సిన వెంటనే జరగాల్సిన పన్నెండో చెప్తారా? చెప్పండి ఏమండి, చచ్చిపోయిన వాళ్ళని ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు? 40 సంవత్సరాలుగా కాపురం చేసిన మా ఆయన అని చెప్పి ఎంతన్నా, 40 సంవత్సరాలు కాపురం చేసిన భర్త చచ్చిపోతే ఓ పక్క ఏడుస్తానే ఉంటుంది భార్య, రెండో పక్క పిల్లల్ని పిలిచి అంటూ ఉంటుంది ఏమని, ఎప్పుడంట? ఓరి 40 సంవత్సరాలు కాపురం చేసిన భర్త చచ్చిపోతే ఎప్పుడంటున్నారు? మధ్యాహ్నం అంటున్నారా, సాయంత్రం అంటున్నారా? ఏమిటి, తీసుకెళ్ళిపోవడం. ఒరే పెద్దడా, చిన్నడా, 40 సంవత్సరాలుగా కాపురం చేశానురా, చచ్చిపోయినంత మాత్రాన ఆయన తీసుకెళ్తే నేను ఎలా ఒప్పుకుంటారా? ఒప్పుకోనరా, ఒక 4 రోజులు ఇంట్లో పెట్టండి రా అన్న. భార్యలను మీరు ఎప్పుడైనా చూసారా? అన్నా మీకు నా సంగతి తెలియదన్నా, మా ఆయన పోవాలి కానీ 6 రోజులు పెడతానన్నా, అంటే పోవాలనే,
సో చచ్చిపోయిన వాడిని మొట్టమొదటిగా చేయాల్సిన పని అని చెప్పండి. సాధారణంగా ఈరోజు సరిపోతే రేపటి కల్లా సమాధి చేసేయాలి. ఒకవేళ అమెరికా నుంచో ఇంగ్లాండ్ నుంచో ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచో ఒకవేళ కుటుంబ సభ్యులు రావాల్సి వస్తే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఐస్ బాక్స్లో పెట్టి వెంటనే వాళ్ళు రావడం ఆలస్యం. వాళ్ళు వస్తున్నారు కారు దిగుతున్నారంటే చెప్పండి, మేము సమాధి తోటలు తీసుకెళ్తాం అక్కడ కలుసుకోమనండి. ఎందుకని ఒక గంట కూడా ఆలస్యం కుదరదు. అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని వెంటనే చేయాల్సింది ఏంటి? సమాధి. ఒప్పుకుంటారా? అవునన్న వారు గట్టిగా చప్పట్లు కొడతారా? రైట్. శరీర సంబంధంగా ఒక వ్యక్తి చచ్చిపోతే వెంటనే చేయాల్సిన సమాధి కార్యక్రమం. మరి ఆత్మానుసారంగా ఒక వ్యక్తి తన పాత రోత జీవిత విషయంలో చచ్చిపోయిన వాడైతే, ఒక వ్యక్తి క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు అతడు నూతన జన్మను పొందుకుంటున్నాడు, నూతన హృదయాన్ని పొందుకుంటున్నాడు, నూతన జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు. అలా నూతన జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఆ వ్యక్తి తన పాత జీవితాన్ని ఏం చేయాలి? సమాధి చేయాలి. ఆ సమాధి చేసే కార్యక్రమమే బాప్తిజం. తెలుసా మీకు బాప్తిజం అంటే చాలామందికి విషయం తెలియదు, బాప్తిజం అంటే చాలామందికి సత్యం తెలియదు. బాప్తిజము అంటే సమాధి కార్యక్రమం. ఏమిటండి బాప్తిజం అంటే? సమాధ్యా? అయ్యి బాబోయ్, నాకు తెలియకుండా నీళ్ళకి వెళ్ళిపోయాగా. ఆరో అధ్యాయము రోమీయులు రాసిన పత్రిక ఆరో అధ్యాయము. బాప్తిజం అంటే ఏమిటి? ఎందుకు బాప్తిజం ఇవ్వాలి? బాప్తిజం దేని గురించి మాట్లాడుతుంది? ఆరో అధ్యాయము మూడవ వచనము, క్రీస్తు యేసులోనికి బాప్తిజము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిజం పొందితమని మీరు ఎరుగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో పాటు. ఏంటంట? పాతి పెట్టబడితిమి. మీలో ఎంతమంది బాప్తిజం తీసుకున్నారో చేయి చూపించండి. ఇదేమిటో ఒకసారి చేయి చూపించండి. ఇదేమనుకోను, మీరేమనుకోకండి, అయ్యా కెమెరాలో చూపించండి. ఇంతమంది బాప్తిజం పొందుకున్నారట. ఓకే, మీలో ఎంతమంది నా పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ఆ పాతవాడు చచ్చిపోయాడు, నా పాత జీవితము రోత జీవితము జీవించే వ్యక్తి చచ్చిపోయాడు, ఇక పాతవాడు లేడు, ఇప్పుడు ఉన్నవాడు కొత్తవాడు అన్నవాడు చేయి చూపించండి. ఇందాక రక్షించబడిన వాళ్ళు ఎంతమందో చేయి చూపించమంటే ఏ మీరు ఎందుకు చేయి చూపించలా? ఇప్పుడు బాప్టిజం గురించి ఎత్తాను కాబట్టి అయ్యో అడ్డంగా దొరికిపోయాం మనం. ఇప్పుడు చేయి చూపించి మరలా సెకండ్ దానికి చేయి చూపించకపోతే ఏం బాగుంటుంది? ఎన్ని కష్టాలు వచ్చినాయి మనకి. భర్తలో అనమాకండి. అందుకే చెప్పాను నేను కలవర మహోత్సవం రావాలని చెప్పేసి నన్ను బలవంతంగా తీసుకొచ్చు. ఆయన చూడు ఎన్నిసార్లు చెయ్యెత్తించడం ఫోన్ చేశాడో అని అనుకోమాకండి. అడుగుతున్నా, బాప్తిజం తీసుకున్నావు కదా? ఎస్. ఎందుకు బాప్తిజం తీసుకున్నావు? బాప్తిజం ఎవరు తీసుకోవాలి? ఒక వ్యక్తి, నేను పాపిని, ఆ పాపిష్టి జీవితాన్ని నా ప్రభువు సిలువేశాడు, ఆ పాత సతీష్ కుమార్ లేడు, చచ్చిపోయాడు. చచ్చిపోయిన వాడిని ఏం చేయాలి? సమాధి చేయాలి. చచ్చిపోయిన సతీష్ కుమార్ సమాధి చేయబడ్డాడు. బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? నా పాత జీవితాన్ని సమాధి చేసేశారు. అవునా? ఇప్పుడు చేయి చూపించండి. నేను బాప్తిజం తీసుకోవడం ద్వారా నా పాత జీవితము రోత జీవితము సమాధి చేయబడింది, ఇప్పుడు నేను ఒక నూతన వ్యక్తిగా జీవిస్తున్నాను, క్రీస్తు బిడ్డగా జీవిస్తున్నాను, బాప్తిజం తీసుకున్నాను అన్నవారు చేయి చూపించండి. థ్యాంక్ యూ. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తిని మీరు సమాధి చేసిన తర్వాత, ఆ వ్యక్తి సమాధి అయిపోయిన తర్వాత, మీరు సమాధి కార్యక్రమాల్లో పాలు పంచుకున్న తర్వాత, ఇంటికి వచ్చి స్నానం చేసిన తర్వాత, ఎవరో వచ్చి తలుపు తట్టిన తర్వాత, మీరు వెళ్ళి తలుపు తీసిన తర్వాత, అటుపక్క ఉన్న వ్యక్తి, ఎరా అంత స్పీడ్గా పాతి పెట్టేశావు నన్ను అన్నాడు అనుకోండి, మీకేమైనా అర్థమైందా? మీరు ఎవరినైతే కప్పెట్టారో, ఎవరినైతే సమాధి చేశారో, అలా సమాధి చేసి ఇంటికి వచ్చి స్నానం చేసి బట్టలు మార్చుకొని కొంచెం ఫ్రెష్ అయ్యేసరికి ఎవరో తలుపు కొట్టారు, తలుపు తెరిస్తే మీరు ఎవరిని కప్పెట్టారో వాడే మరలా వచ్చాడు. ఏమంటారు? అంటే అర్థం ఏమిటి? లేదా దే 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 అంటే అర్థం ఏమిటి? దెయ్యో దెయ్యో. అవునా? అవునా? చచ్చిపోయిన వాడు మరలా కనిపించడానికి వీలు లేదు. ఒకవేళ కనిపిస్తే వాడు దెయ్యమై వచ్చుంటాడు.
అవునా? అవును అన్నవారు గట్టిగా చప్పట్లు కొడతారా? ఏమిటో నేను చెప్పకుండానే రైట్. చచ్చిపోయినవాడు, సమాధైపోయినవాడు మరలా తిరిగి కనిపించడానికి వీలు లేదు. చచ్చిపోయినవాడు ఎవడు? త్రాగుబోతాడు. చచ్చిపోయినవాడు ఎవడు? తిరిగిపోతాడు. చచ్చిపోయిన ఆమె ఎవరు? గయ్యాలి. చచ్చిపోయిన ఆమె ఎవరు? ప్రతి ఒక్కరితో గొడవపడద్ది. చచ్చిపోయిన అతను ఎవరు? బూతులు మాట్లాడేవాడు, అబద్ధాలు చెప్పాడు, దొంగతనాలు చేసేవాడు, మోసం చేసేవాడు, సంఘకాపరులు ఎదిరించేవాడు, బెదిరించేవాడు. చచ్చిపోయాడు. చచ్చిపోయినవాడు మరలా కనిపించడానికి వీలు లేదు. సహోదరి, సహోదరా, ఒకవేళ నిజంగా నువ్వు నా పాత జీవిత విషయంలో చచ్చిపోయాను, చచ్చిపోయిన వ్యక్తి సమాధి చేయబడ్డాడు అనే విశ్వాసంతో నీవు సమాధి చేయబడితే, ఏ విషయంలో నువ్వు చచ్చిపోయావో, ఏ పాప విషయంలో నువ్వు చనిపోయావో, ఏ పాపిష్టి క్రియల విషయంలో నువ్వు చనిపోయి సమాధి చేయబడ్డావో, మరలా ఆ జీవితము నీలో కనిపించడానికి వీలు లేదు. అవునా? మరలా సమాధి చేయబడిన వ్యక్తి కనిపించడానికి వీలు లేదు. ఒకవేళ సమాధి చేయబడిన వ్యక్తి మరలా నీలో కనిపిస్తే, అడుగుతున్నా, నువ్వు బాప్తిజం తీసుకోకముందు బూతులు మాట్లాడేవాడివి, బాప్తిజం తీసుకున్న తరువాత మరలా నీలో ఉంచి బూతులు వస్తే, వాడు లేచి వచ్చాడన్నమాట. ఎవడో అంటే అర్థం ఏమిటి? బూతులు మాట్లాడే నీవు బాప్తిజం తీసుకోవడం ద్వారా ఆ పాత జీవితాన్ని సమాధి చేస్తే ఇప్పుడు నీలోంచి బూతులు రావడానికి వీల్లేదు. కారణం ఏమిటి? వాడు చచ్చిపోయాడు, సమాధి అయిపోయాడు. మరి ఇప్పుడు మరలా నీలో బూతులు వస్తుంటే నీలో సైతాను గాడు చేరాడు. మరలా నువ్వు తప్పుడు పనులు చేసేవాడిగా ఉంటే మరలా నీకు దయ్యం పట్టింది, మరలా నీవు ఆ పాత రోత జీవితాన్ని ప్రారంభించావు. అలా నువ్వు మరలా పాత రోత జీవితాన్ని ప్రారంభించాలంటే సైతాను నీలో ప్రవేశించాలి. సైతానుకు నీవు లొంగిపోయి ఉండాలి. అలా సైతాను నీలో ప్రవేశించకుండా మరలా నువ్వు పాపం జోలికి వెళ్ళడానికి సాధ్యము కాదు. అయితే అడుగుతున్నా, ఎంతమంది చచ్చిపోయి మళ్ళీ తిరిగి లేచారు? చూపిస్తారు. ఎంతమంది సమాధి కార్యక్రమాలు జరిగిపోయిన మరలా పాత జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళు మనలో ఎంతమంది లేరు? ఒక సహోదరి వచ్చి నాతో అంటుందయ్యా, 10 సంవత్సరాల క్రితం మా ఆయన బాప్తిజం తీసుకున్నాడయ్యా, బాప్తిజం తీసుకోక మునుపు పచ్చి త్రాగుబోతాడయ్యా, 10 సంవత్సరాల క్రితం బాప్తిజం తీసుకున్నాడయ్యా, మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ తాగుతున్నాడయ్యా. ఏం పట్టింది? దెయ్యం పట్టింది. ఏమై వచ్చాడు మరలా బయటికి? దెయ్యమై వచ్చాడు. సమాధి చేయబడిన జీవితం మళ్ళీ కనిపించడానికి వీలు లేదు. ఒకసారి రక్షించబడిన తర్వాత బాప్తిజం తీసుకున్న నీవు ఒక ప్రశ్నను వేయనివ్వండి. మీలో ఎవరైనా అన్నా, నేను నా పాపాల నిమిత్తం పశ్చాత్తాపడ్డాను, నా హృదయం మారింది, దేవుడు నన్ను మార్చాడు, అయినా నేను ఇంకా బాప్తిజం తీసుకోలేదు అన్నవారు చే చూపించండి. నా జీవితం మారింది. ఎస్. వీళ్ళు చెప్తుంది ఏమిటంటే, నేను చచ్చిపోయాను కానీ శవాన్ని మాత్రం మోసుకెళ్తా ఉన్నాను. అంతే కదా. ఎవరైతే చేయి చూపించారో దయచేసి వినండి. మీరు మీ పాత జీవిత విషయంలో చచ్చిపోయారు కానీ చచ్చిపోయిన వాడిని మీరు ఇంకా సమాధి చేయలా. అంటే ఏం చేస్తున్నారు? మీ శవాన్ని మోసుకుంటూ వెళ్తున్నారు. అది ఇంకా ప్రమాదం. దయచేసి వినండి. ఒక వ్యక్తి రక్షించబడిన తరువాత ఎప్పుడు బాప్తిజం తీసుకోవాలి? మీలో ఎంతమంది ప్రభురాత్రి భోజనంలో పాలు పంచుకుంటారు? చూపించండి. అందరూ ప్రభురాత్రి భోజనంలో పాలు పంచుకుంటారు, అందరూ బాప్తిజం తీసుకున్నారు, మరలా అందరూ పాపంలోనే జీవిస్తున్నారు. ఇది ఎలా సాధ్యం? కాబట్టి ఈరోజు ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నా. మీరు వింటానంటే మిగిలిన చెప్తా, లేదంటే ఇప్పటికే మూసేస్తా బైబిల్ని. చెప్పండి, మిగిలిన విషయాలు చెప్పమంటారా? చెప్పండి. అని వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రభురాత్రి భోజనంలో, ప్రభు బలలో పాలు పంచుకుంటున్న సహోదరులు, సహోదరిలో జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కడూ తనను తాను పరీక్షించుకొని పరిశీలించుకున్న తరువాతే ప్రభు బలలో పాలు పంచుకోవాలి. నా శరీరము తిని అంటే నేను కాదు, ప్రభు అని యేసుక్రీస్తు సెలవిచ్చాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు, నిత్య జీవము కలవాడు అనగా రక్షించబడిన ప్రతి వ్యక్తి ప్రభు బలలో పాలు పంచుకోవాలి. ఆయన శరీరాన్ని భుజించాలి, ఆయన రక్తమును సేవించాలి. అది బైబిల్ యొక్క సారాంశం. అనగా ప్రతి సంఘంలో
వీలు ఉన్నప్పుడల్లా ప్రభు బలలో మనం పాలు పంచుకోవాలి. అసలు ప్రభు బలలో పాలు పంచుకోవాలంటే ఆ వ్యక్తి కలిగి ఉండాల్సిన కనీస లక్షణాలు ఏమిటి? నెంబర్ 1, రక్షించబడిన వాడై ఉండాలి. నెంబర్ 2, రక్షించబడిన నీవు బాప్తిజం తీసుకున్న వాడివై ఉండాలి. రకరకాల బాప్తిజాలు ఉన్నాయి, వాటి జోలికి వెళ్ళాలనుకోవట్లేదు, కానీ ఒకటి మాత్రం చెప్పదలిచా, నా ప్రభు సెలవిచ్చాడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిజము తీసుకో, బాప్తిజము ఇవ్వండి అని ప్రభు చెప్పాడు. అప్పుడు కొంతమంది వచ్చి అంటారు, కాదు కాదు, పౌలు చెప్పాడు యేసు నామములో బాప్తిజం అని చెప్పి. ఇప్పుడు ఏ బాప్తిజం తీసుకోవాలి? దానికి బుర్రలు పగలగొట్టుకొని అవసరంలా. ఒకే ఒక ప్రశ్న వేస్తా, మనం ఏసయ్య మాట విందామా పౌలు మాట విందామా? ముందు చెప్పండి నాకు, కామన్ సెన్స్. నా ఏసయ్య చెప్పాడు ఏమని? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిజము ఇవ్వండి. అంత స్పష్టంగా ఉంది. దీనికి అనవసరంగా కన్ఫ్యూజ్ పడకండి. అనవసరంగా లేనిపోని వాటిని సృష్టించి లేనిపోని బోధలు చేసి సంఘాల్లో అనవసరమైనటువంటి కలతలు, కన్ఫ్యూజన్ తీసుకురాకండి. రైట్, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిజం తీసుకోవాలి. ఎప్పుడు? రక్షించబడిన 10 సంవత్సరాలక? నో. బైబిల్లో జాగ్రత్తగా పరిశీలన చేస్తే పేతురు చెప్పిన వాక్యాన్ని విని వారి హృదయంలో గుండెల్లో పొడవబడి వెంటనే బాప్తిజం తీసుకున్నారు. నపుంసకుడు రథం మీద వెళ్తున్నప్పుడు ఫిలిప్పు వచ్చి ఆ నపుంసకుడు యెషయా గ్రంథము చదువుతున్నప్పుడు, నువ్వు చదువుతున్నది అర్థమవుతుందా అని అంటే, నాకు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఏమర్థమవుతుంది, వచ్చి కూర్చో. ఫిలిప్పు ఆ నపుంసకునికి సువార్త చెప్పినప్పుడు, ఆ సువార్తలో బాప్తిజం గురించి వివరించినప్పుడు ఆ నపుంసకుడు అంటున్నాడు, అయితే ఇంకెందుకు, అవిగో నీళ్ళు, నాకెందుకు బాప్తిజం ఇవ్వకూడదు అని అంటే, వెంటనే దిగి రథము దిగి నీళ్ళలోనికి వెళ్ళి మునిగి బాప్తిజం తీసుకున్నారు. ఇది బైబిల్లో ఉన్న బాప్తిజం. నీళ్ళల్లోకి దిగి మునగడము బైబిల్లో ఉన్న బాప్తిజం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిజము బైబిల్లో ఉన్న బాప్తిజము. దీనికి అటుగా దీనికి ఇటుగా మరి ఏ బాప్తిజం ఉన్నా, నా లెక్క ప్రకారము, నా బైబిల్ ప్రకారము, అది వాక్యానుసారమైన బాప్తిజము కానీ కాదు. రైట్, ఇప్పుడు వెంటనే బాప్తిజం తీసుకున్నాడా? 10 సంవత్సరాల టైం పట్టిందా చెప్పండి? వెంటనే. చెరసాల అధిపతి పౌలు శిలలు గాయపరచబడిన తర్వాత భూకంపం రావడం, చెరసాల పగిలిపోవడం, అయినా పౌలు శిలలు పారిపోకుండా అక్కడే ఉండడం, పారిపోయాడేమో అనుకుని తనను తాను పొడుచుకోపోవడం, పౌలు చూసి ఏ హాని చేసుకోవద్దు అని చెప్పడం, దీపం పట్టుకుని రావడం, పౌలు శిలలు దొంగలు పారిపోకుండా అక్కడ ఉండడం, ఇదంతా చూసి అయ్యలారా, చెరసాల పగిలిపోతే బద్దలైపోతే దొంగలందరూ పారిపోతారు, కానీ మీరు వచ్చి ఇక్కడ చేసిన ప్రార్థనలకు, మీరు పాడిన పాటలకు దొంగలే మారిపోయారు, ఇలా నేను కూడా మారాలంటే నేనేం చేయాలో చెప్పండి. యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచుమో, అప్పుడు నీవు నువ్వు నీ ఇంటి వారును రక్షించబడతారు. గాయాలు కట్టడానికి ఇంటికి తీసుకెళ్ళాడు. పౌలు శీలలో ఆ గృహంలో సువార్త చెప్పారు, వారు విన్నారు, క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. ఎప్పుడు బాప్తిజం తీసుకున్నారు? ఆ రాత్రే బాప్తిజము తీసుకున్నారు. అంటే చచ్చిపోయిన వాడిని ఎప్పుడూ సమాధి చేయాలి? ఎంత త్వరగా సమాధి చేస్తే అంత మంచిది. నేను నా పాత రోత జీవితాన్ని విడిచిపెట్టాను, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాను, ఇంకా బాప్తిజం తీసుకోవాలని చెప్పిన సహోదరులు వెంటనే సమాధి కార్యక్రమంలో పాల్పంచుకోండి. వెంటనే మీ సంఘ కాపరి దగ్గరికి వెళ్ళి చెప్పండి, అయ్యా చచ్చిపోని వాడిని మోసుకుంటూ తిరుగుతున్నానయ్యా, నా పాత జీవితాన్ని సమాధి చేయండి. సో నీ పాత జీవితం సమాధి చేయబడాలి, నువ్వు క్రొత్త వ్యక్తిగా క్రీస్తు బిడ్డగా జీవించాలి. మరి నీవు రక్షించబడ్డావు, సమాధి చేయబడ్డావు, బాప్తిజం తీసుకున్నావు, మరి ఇప్పుడు ఎలా జీవించాలి? బైబిల్ ప్రకారము ఒకసారి యేసుక్రీస్తును కలుసుకున్న తర్వాత, ఒకసారి యేసుక్రీస్తు అనుగ్రహించే పాప క్షమాపణ పొందుకున్న తర్వాత, ఒకసారి బాగుపడిన తర్వాత నువ్వు మరలా వెనక్కి తిరిగి చూడడానికి వీలు లేదు. జ్ఞాపకం ఉందా, పాపంలో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొడుతూ కొట్టాలని చెప్పి యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చి, వదకుడా వ్యభిచారం చేస్తూ పట్టబడిన ఈ స్త్రీ విషయంలో నువ్వేమంటావు? ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో పెట్టి కొట్టి చంపాలి కదా, మరి నువ్వేమంటావు? యేసు అంటున్నాడు, మీలో పాపము చేయనివాడు ఎవడో మొట్టమొదటిగా రాయివేయండి అంటే ఒక్కొక్కడు రాయి అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మరి పాపము చేయలేనివాడు, పాపము చేయనివాడు, రాళ్ళు తీసుకొట్టగలిగిన వాడు ఒకే ఒక్కడు అక్కడ ఉన్నాడు, ఆయనే ప్రభు అయినా యేసుక్రీస్తు.
ప్రశ్నించాడు, అమ్మా ఎవ్వరు నిన్ను రాళ్లతో కొట్టలేదా? ఆమె అంటుంది, అయ్యా నన్నెవ్వరు కొట్టలేదయ్యా. అప్పుడు ఏసన్నాడు, నేను కూడా నిన్ను శిక్షించనమ్మా. ఎందుకని? నా ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపిని శిక్షించటానికి కాదు, పాపి శిక్ష అంతటిని తన మీద వేసుకొని పాపిని రక్షించటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అమ్మా నేను నిన్ను శిక్షించను. ఆ వ్యభిచార స్త్రీ నేను నిన్ను శిక్షించనమ్మా అన్నప్పుడు తన హృదయం మార్పు చెందింది. శిక్షించబడవలసిన నన్ను, రాళ్లతో కొట్టి చంపబడవలసిన నేను ఈరోజు ఈ మహానుభావుని యొక్క క్షమాపణ పొందుకున్నా. అప్పుడు యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు. ఏడు చెప్పండి. అమ్మా ఇక్కడ నువ్వు వెళ్ళి పాపము చేయొద్దు, క్షమించబడ్డావు, శిక్ష నుంచి తప్పించబడ్డావు, ఇక మీదట పాపము చేయొద్దు. మనలో ఎంతమంది క్షమించబడ్డారో చేయి చూపిస్తారా? నా పాపములను ప్రభువు క్షమించాడన్నవారు చేయి చూపిస్తారా? పెద్ద కన్ఫ్యూజన్ నాకు ఉంది. ఏంటంటే బాప్తిజం తీసుకున్న వాళ్ళేమో చాలామంది ఉన్నారట, కానీ క్షమించబడిన వారు మాత్రం తక్కువ మంది. ఇది ఏం బాప్తిజం అండి? నేను అనుకుంటాను మీరు చావకుండానే మిమ్మల్ని సమాధి చేశారు. నా మాట మీకు అర్థమైందా? మీరు పాపిష్టి జీవిత విషయంలో చావకుండానే మిమ్మల్ని సమాధి చేసేసారు. అది సాధ్యమే. ఈరోజు మన క్రైస్తవ సమాజంలో సంఘాల్లో రకరకాల బాప్తిజాలు ఉన్నాయి. వాటిలో ఒకటంటే తెలుసా? పెళ్లి బాప్తిజం. ఏ బాప్తిజం? పెళ్లి బాప్తిజం. మొన్న ఒక సహోదరుడు వచ్చాడు, అన్న ఇదిగో నా వెడ్డింగ్ కార్డ్ అన్నాడు. ఏమిటి పెళ్ళా అన్న? అవునన్నా 15 రోజులు అన్న పెళ్ళన్నా. చాలా సంతోషం. ఇంకేమిటన్నా? అన్న వచ్చేవారు నాకు బాప్తిజం ఇస్తారా? అదేమిటి వచ్చే 15 రోజుల్లో పెళ్ళి ఏమిటి? వచ్చే వారం బాప్తిజం ఏమిటి? నువ్వు ఇంతకుముందు బాప్తిజం తీసుకోవాలా? తీసుకుందాము అనుకుంటా ఉన్నానన్న. ఇప్పుడు తీసుకోలేదన్నా. మరి ఇప్పుడు మాత్రం ఎందుకు తీసుకుంటావు? పెళ్ళి చేయరంటగా. ఏమిటి పెళ్ళి చేయరంటగా? బాప్తిజం ఇవ్వకపోతే క్రైస్తవ పెళ్ళిళ్ళు చేయకూడదుగా. నువ్వు ఒకవేళ నీ పెళ్ళి కొరకు బాప్తిజం తీసుకున్నట్లయితే ఆ బాప్తిజం చల్లనే చల్లదు. అది వాక్యానుసారమైన బాప్తిజము కాదు. అది డూప్లికేట్ బాప్తిజం. అది ఫేక్ బాప్తిజం. అది స్వార్థంతో కూడిన బాప్తిజం. స్వలాభం కొరకు తీసుకున్న బాప్తిజం. నువ్వు చావకుండానే, ఇహ సంబంధమైన పాపిష్టి జీవితంలో మరణించకుండానే ఆత్మీయమైన బాప్తిజం నువ్వు పాలు పంచుకున్నావు. దేవుని దృష్టిలో ఆ బాప్తిజము చల్లదు. ఎప్పుడు ఒక వ్యక్తి బాప్తిజం తీసుకోవాలి? నమ్మి క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి తన పాపములను విడిచిపెట్టి చచ్చిపోయాను నా పాత జీవితం ఇంకొద్దు అని పాత జీవితాన్ని రోత జీవితాన్ని సమాధి చేయడమే అసలు అసలైన పని అనేటటువంటి నిర్ధారణకు వచ్చిన తర్వాత నువ్వు తీసుకున్నదే బాప్తిజం. మా నాన్న చెప్పాడు, ఒరే పెళ్లి చేయాలి కాబట్టి ముందు బాప్తిజం తీసుకోరా, తీసేసుకున్నా. మా మమ్మీ చెప్పింది, ఇద్దరు కూతుర్లు ఒకేసారి బాప్తిజం తీసుకోండి, తీసేసుకున్నా. మా కుటుంబం అంతా ఒకేసారి బాప్తిజం తీసుకోవాలనుకున్నాం, తీసేసుకున్నాం. దయచేసి గమనించండి, కుటుంబ సమేతంగా సెంటిమెంట్తో బాప్తిజం తీసుకోవడమో, లేదు సంఘ పెద్దగా ఉన్నావు కాబట్టి మీ పిల్లలు ఇంకా బాప్తిజం తీసుకోకపోతే ఏమిటండి మీ పిల్లలే బాప్తిజం తీసుకోలేదని చెప్పి అంటారేమో అని చెప్పి బలవంతంగా బాప్తిజాలు ఇవ్వడం, లేదు పెళ్లి కొరకో సర్టిఫికెట్ కొరకో బాప్తిజాలు తీసుకోవడం, ఇవి ఏవి కూడా వాక్యానుసారమైన బాప్తిజాలు కావు. ఈరోజు నేను స్పష్టంగా గ్రహిస్తుంది ఏమిటంటే, మీలో చాలామంది పాత రోత జీవితాన్ని విడిచిపెట్టకుండానే బాప్తిజం తీసుకున్నారు. అది వాక్యానికి విరుద్ధమైన బాప్తిజం. అది వాక్యానుసారమైన బాప్తిజము కాదు. నువ్వు నిజంగా బాప్తిజం తీసుకున్నట్లయితే, క్రీస్తును కలుసుకున్నట్లయితే, క్రీస్తు క్షమాపణ పొందుకున్నట్లయితే, ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా? అమ్మా నన్ను కలుసుకున్నావు, నిన్ను నేను క్షమిస్తున్నా, ఇక నువ్వు పాపము చేయొద్దు. ఇది ఈరోజు ప్రభు చెప్తున్న మాట. మనలో ఎంతమంది క్షమించబడ్డారో, పాత జీవితాన్ని విడిచిపెట్టారో వారితో ప్రభు చెప్తున్నాడు, ఇక నువ్వు పాపము చేయొద్దు. అదే సమయంలో బెతెస్త కోనేరు దగ్గర 38 సంవత్సరాలుగా ఒకడు పడి ఉన్నాడు, జ్ఞాపకం ఉందా? వాని దగ్గరకు యేసయ్య వెళ్ళాడు, జ్ఞాపకం ఉందా? వెళ్ళి వాడితో మాట్లాడి బాగుపడాలనుకుంటున్నావా అని అడిగాడు, జ్ఞాపకం ఉందా? బాగుపడాలనుకుంటున్నానయ్యా అన్నప్పుడు యేసయ్య చెప్పాడు తెలుసా మీకు? అయితే నీవు నీ పరుపు పట్టుకుని లే అన్నాడు. పరుపు పట్టుకుని లేచాడు, నడిచాడు. యేసయ్య అన్నాడు, పద. ఎందుకు పరుపు పట్టుకుని లేమన్నాడు? ఏ పరుపు అక్కడ వదిలిపెడితే నష్టమేమిటి?
యేసుక్రీస్తుకు ఉద్దేశం తెలుసా? 38 సంవత్సరాలుగా వాడు అక్కడ పడున్నాడంటే ఎంతమంది ఫ్రెండ్షిప్ ఉండుంటుందో, ఎంతమందితో వాడికి రిలేషను, ఫ్రెండ్షిప్, తిక్కు ఫ్రెండ్షిప్ ఏర్పడి ఉంటుందో. ఇక్కడ వాడు పరుపు వదిలి పెడితే మరలా ఎక్కడ తిరిగి వస్తాడేమో అని చెప్పి యేసు అంటున్నాడు, ఈ పరుపు ఎత్తుకుని బయలుదేరు. అంటే అర్థం ఏమిటి? సాయంత్రం అయ్యేసరికి మరలా నీ పరుపు కోసం ఇక్కడికి వస్తావు, వాళ్ళతో కబుర్లు పెట్టుకుంటావు, వాళ్ళలాగే మళ్ళీ జీవిస్తావు, అది నా చిత్తము కానీ కాదు. ఒకసారి క్రీస్తు నిన్ను క్షమించిన, బాగు చేసిన, మరలా పాత జీవితం జోలికి వెళ్ళడానికి వీలు లేదు. అడుగుతున్న ఈరోజు వాక్యం ఉంటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరు, పాత జీవితం జోలికి వెళ్తున్నావా? పేతురు అంటాడేమని, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా మనలో కొంతమంది విడిచిపెట్టిన పాపిష్టి జీవితాన్ని మరలా రుచి చూస్తున్నారు. ఎవరు వాళ్ళు? కుక్కలతో సమానం ఉన్నారా? ఆ బెతస్త కొనే దగ్గర బాగుపడిన వాడు ఎక్కడ కనిపించాడు? మందిరంలో కనిపించాడు. చాలా సంతోషం. బాగుపడిన మనము ఎక్కడ కనిపించాలి? మందిరంలో కనిపించాలి. హిస్కియా భక్తుడి గురించి మీరు విన్నారా? హిస్కియా రాజు చావాల్సి ఉంది, మరణకరమైన వ్యాధి వచ్చింది, యెషయా వచ్చి నువ్వు చచ్చిపోతున్నావు అని చెప్పి అన్నాడు. కన్నీళ్లు విడిచాడు, దేవుని సన్నిధిలో మొరపెట్టాడు, దేవుడు కనికరించాడు. అప్పుడు అన్నాడు, 15 సంవత్సరాలు ఆయుష్ నీకు ఇస్తున్నా అన్నాడా? 15 సంవత్సరాలు ఆయుష్ నీకు ఇస్తున్నా. ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? 3వ దినమున నీవు నా మందిరమునకు ఎక్కిపోదువు. దేవుడు ఎందుకని ఒక వ్యక్తిని స్వస్థపరుస్తాడు? దేవుడు ఒక వ్యక్తిని ఎందుకని బాగు చేస్తాడు? దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు కనికరించి తన ఆయుష్ను పొడిగిస్తాడు? ఎంతమంది ధైర్యంగా ఈరోజు చెప్పగలరు, అన్నా నేను ఎప్పుడో చచ్చిపోవాల్సిన వాడిని, ఆ రోజు యాక్సిడెంట్ అయింది, ఆ రోజు నాకు షాక్ కొట్టింది, ఆ రోజు మా ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది, ఆ రోజు బైక్ నుంచి పడ్డాను, బైకు గుద్దుకుంది, కారు గుద్దుకుంది, ఎన్నోసార్లు ఎన్నో ప్రమాదాల నుంచి ప్రభువు నన్ను విడిపించాడు. ఈరోజు నేను బ్రతకవలసిన వాడిని కాదు, ఎప్పుడో చచ్చిపోవలసిన వాడిని, కానీ ప్రభువు కనికరం వల్లే ఈరోజు నేను సజీవంగా ఉన్నాను అన్నవారు చేయి చూపించండి. ఎన్నో ప్రమాదాల నుంచి ప్రభువు నన్ను కాపాడాడు. మనందరం కూడా చేయి చూపిస్తున్నాం. ఎందుకు ప్రభువు నీ యొక్క ఆయుష్ను పెంచాడో తెలుసా? ఇష్టానుసారంగా జీవించడానికి కాదు. ప్రభు నా ఆయుష్ను పెంచిన కారణం ఏమిటంటే, ఎప్పుడు నుంచో 2వ పెళ్లి చేసుకోవాలనుకున్నా, ఆ కోరిక తీరకుండా చచ్చిపోతానేమో అని చెప్పి ప్రభు. అవునా నాయన? 2వ పెళ్లి చేసుకోవడానికి దేవుడు నిన్ను స్వస్థపరిచింది? నేను మంచం మీద ఉన్నప్పుడు 6 నెలలు తాక్కుండానే అల్లాడిపోయా, దేవుడు ఇప్పుడు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఎందుకని? మరలా తాగుటానికి. అవునా? మరలా తాగుబోతుగా తిరుగుబోతుగా తిరగడానిక దేవుడు నిన్ను స్వస్థపరిచింది, బాగు చేసింది, నీకు ఆయుష్ను పొడిగించింది? నో. హిస్కియాతో దేవుడు అంటున్నాడు ఏమని తెలుసా? 15 సంవత్సరాలు నీకు ఆయుష్ను పొడిగిస్తున్నా, నిన్ను బాగు చేస్తున్నా, నా మందిరానికి వెళ్ళు. బాగుపడిన ప్రియ సహోదరా, కాపాడబడిన ప్రియ సహోదరి, రక్షించబడిన ప్రియ సహోదరి సహోదరా, తప్పక నువ్వు నీ మందిరానికి వెళ్ళాలి. ఏం బ్రదరు, మందిరానికి వెళ్ళకపోతే ఆత్మీయంగా ఉండలేమా? మందిరానికి వెళ్తేనే ఆత్మీయత? ఏ ఇంట్లో కూర్చుని టీవీ ముందే కూర్చుని వాక్యం ఏంటి, మేము ఆత్మీయంగా బ్రతకలేమా అనే వాళ్ళు లేకపోలేదు. దయచేసి వినండి, ఒక కుర్రవాడు ఇలాగే మాట్లాడుతుండేవాడు పాస్టర్ గారితో, పాస్టర్ గారు నేను చర్చికి రాకుండా కూడా ఆత్మీయంగా బ్రతికేస్తున్నా, చర్చికి రాకుండా కూడా ప్రభు యొక్క ఆత్మను పొందేసుకుంటున్నా, నేను చర్చికే రాను అసలులా అంటూ ఉండేవాడు. పాస్టర్ గారు ఆ కుర్రవాడిని ప్రేమించి ఒకరోజు ఆ కుర్రవాడితో మాట్లాడాలని చెప్పి ఇంటికి వెళ్ళాడు. చలికాలం గనుక 10 కట్టెలు పేర్చుకొని ఆ కుర్రవాడు ఆ కట్టెల ముందు కూర్చొని మంటకు ఆగుతూ ఉన్నాడు. అప్పుడు పాస్టర్ గారు అక్కడికి వెళ్ళి, అయ్యా నువ్వు మందిరానికి వస్తే బాగుంటుంది. పాస్టర్ గారు మళ్ళీ అదే పాట, మందిరానికి రాకుండా కూడా నేను స్పిరిచువల్గా ఉండగలను, వేడిగా ఉండగలను, ప్రభు కోసం రగులుతూ ఉండగలను, తెలుసా మీకు? పాస్టర్ గారు ఆ కుర్రవాడు మాట్లాడుతూ ఉంటే 10 కట్టెల్లో 1 కట్టె తీసి పక్కన పడేశాడు. ఎప్పుడైతే 1 కట్టెని తీసి పక్కన పడేశాడో, మండుతూ ఉన్న కట్టె కాస్త మంట ఆగిపోయింది, ఎర్రగా నిప్పుతో ఉన్న కట్టె కాస్త 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 బూడిద ఏర్పడింది, ఆ తర్వాత నిప్పు ఆగిపోయింది, ఆ తర్వాత పొగ వస్తూ ఉంది. పాస్టర్ గారు దాన్ని చూస్తూ ఉన్నాడు, పక్కన కుర్రవాడు దాన్ని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు నిప్పు పోయే, మంట పోయే, పొగ మాత్రం వస్తూ ఉంది. నెమ్మదిగా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అంటున్నాడు, పాస్టర్ గారు వచ్చే సండే నుంచి నేను మందిరానికి వస్తాను. ఏమంటున్నాడు? వచ్చే సండే నుంచి నేను మందిరానికి వస్తా. ఏ ఎందుకని? 10 కట్టెలు కాలుతూ ఉన్నప్పుడు మండడం చాలా సులభం. అందరూ కలిసి దేవుని సన్నిధికి వచ్చి వాక్యాన్ని ధ్యానించి దేవుని ఆత్మ చేత, దేవుని సత్యము చేత, దేవుని శక్తి చేత నింపబడి ప్రభు కొరకు జీవించడం ఈజీ. అలా కాకుండా నువ్వు ఒంటరిగా ఇంట్లో ఉండి నేను ప్రార్థన చేసుకుంటా దేవుడు నన్ను దీవిస్తాడంటే, దయచేసి గమనించు, ఒంటరిగా పక్కకు పడవేయబడినటువంటి కట్టె అది ఎంతో కాలం మండని మండదు. బాగుపడ్డావా? స్వస్థపరచబడ్డావా? కనికరించబడ్డావా? ఆయుష్ పొడిగించబడిందా?
అయితే తప్పక నువ్వు స్థానికంగా మీ సంఘానికి వెళ్ళాలి, మీ సంఘంలో సభ్యుడిగా నువ్వు చేరాలి. బెతెస్దా కొలనీ దగ్గర బాగుపడిన వాడు ఏం చేశాడు తెలుసా? మందిరానికి వెళ్ళాడు. మందిరానికి వెళ్ళినప్పుడు యేసు అతన్ని చూశాడు. యోహాను సువార్త 5:11 అనుకుంటా, చూద్దామండి. యోహాను సువార్త 5:14. అటు తర్వాత యేసు దేవాలయంలో వాణిని చూచి, ఇదిగో స్వస్థతను నొందితివి, మరి ఎక్కువగా కీడు నీకు కలుగుకున్నట్లు ఇక నువ్వు పాపము చెయ్యొద్దు. ఒక వ్యక్తి బాగుపడిన తర్వాత, రక్షించబడిన తర్వాత, పాపక్షమాపణ పొందిన తర్వాత, బాప్తిసం పొందుకున్న తర్వాత, పాత రోత జీవితాన్ని విడిచిపెట్టిన తర్వాత, మందిరంలో చేరిన తర్వాత, సభ్యునిగా ఉన్న తర్వాత ప్రభు అంటున్నాడు, ఇదిగో బాగుపడ్డావు, మరింత కీడో నీకు రాకుండా ఉండాలంటే ఇక నువ్వు పాపము జోలికి వెళ్ళదు. దయచేసి వినండి, కొంతమంది తప్పుడు బోధలు చేసేవాళ్ళు తయారయ్యారు. ఇది కృపాకాలం గనుక, కృపలో ఉన్నాం గనుక, దేవుడు గతంలో మనం చేసిన పాపాలు, చేస్తున్న పాపాలు, చేయబోతున్న పాపాలు మొత్తం క్షమించేశాడు గనుక పాపం గురించి మీరు ఏమి వర్రీ కావద్దు, పాపం గురించి మీరు పెద్దగా పట్టించుకోవద్దు, పాపం గురించి మీరు పెద్దగా చర్చించొద్దు, అలాంటి బోధల గురించి మీరు వర్రీ కావద్దు. కృపాకాలంలో ఉన్నాం కాబట్టి మన ఇష్టానుసారంగా జీవించిన చెల్లిపోతుంది అనేటటువంటి బోధలు తయారైన బోధకులు తయారయ్యారు. దయచేసి వినండి, వ్యభిచారంలో పట్టబడి క్షమించబడినటువంటి స్త్రీతో ప్రభువు చెప్పిన మొట్టమొదటి మాట, అమ్మా ఇక నువ్వు పాపము చేయొద్దు, కృపలో ఉన్నావు కదమ్మా నీ ఇష్టం అన్లా. మందిరానికి వచ్చి బాగుపడిన వచ్చిన వ్యక్తిని యేసు చూసి అన్నమాట అండి తెలుసా, నువ్వు బాగుపడ్డావు, జాగ్రత్త, మరింత కీడొస్తుంది, మరల నువ్వు పాపం జోలికి వెళ్ళావంటే చెప్పాడా లేదా? ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులు, ఒకసారి క్రీస్తు ప్రేమను రుచి చూసిన తర్వాత, ఒకసారి ప్రభు సందికి వచ్చి పాప క్షమాపణ పొందుకున్న తర్వాత, రక్షణ అనుభవాన్ని పొందుకున్న తర్వాత వెనక్కి వెళ్ళడం క్షేమం కాదు. హెబ్రీ రాసిన పత్రిక 6:10 ఏముందో తెలుసా? ఒకసారి మారు మనసు పొందిన తర్వాత, ఆత్మ సంబంధమైన వరములలో పాలు పంచుకున్న తర్వాత, ఎవడైనా ఒకవేళ వెనక్కి వెళ్ళిపోతే అటువంటి వాడు మరలా బాగుపడ్డము అసాధ్యము, వాడు నరకానికే పోతాడు. ఉంది, అర్థమైందా? వెనక్కి తిరిగి చూడడానికి వీలు లేదు. ఒకవేళ నువ్వు వెనక్కి తిరిగి చూసే వ్యక్తిగా ఉన్నట్లయితే దయచేసి గమనించు, నువ్వు మరింత కీడు కొంతెచ్చుకుంటావు. సో 4వదిగా, మందిరానికి వెళ్ళాలి, కుటుంబంగా వెళ్ళాలి. మరి మందిరానికి వెళ్ళి పాస్టర్లను వేధిద్దామా? మందిరాలకు వెళ్ళి పాస్టర్లను విమర్శిద్దామా? కొంతమందికి వేరే పని ఏమి ఉండదు, ఆదివారం వస్తే మందిరానికి వెళ్ళి ఫ్రంటే కూర్చుంటారు, కూర్చుని పాస్టర్ గారు చెప్పే వాక్యంలో ఎక్కడ లోపం ఉంటుందా, పాస్టర్ గారు చెప్పే ప్రసంగంలో ఎక్కడ లోపం ఉంటుందా, ఇదే పని. ఎంతసేపు పాస్టర్ గారిని విమర్శించాలి, సంఘాన్ని విమర్శించాలి, సంఘ పెద్దలను విమర్శించాలి. విమర్శించడానికి తప్ప, తప్పులు పట్టుకోవడానికి తప్ప, కొంతమంది పనికిమాలిన వాళ్ళు మందిరానికి పనికొచ్చే పనులు చేయడానికి రారు. ఉన్నారా ఎవరైనా? దేవుని మందిరానికి నువ్వు వెళ్ళాల్సింది దేవుణ్ణి ఆరాధించడానికి, తప్పులు పట్టుకోవడానికి కాదు. దేవుని సన్నిధికి వెళ్ళాల్సింది ఆత్మతోను సత్యముతోను దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయనను సేవించడానికి, దేవుని సంఘంలో ప్రార్థించడానికి, వాక్యాన్ని విని జీవితాన్ని దిద్దుకోవడానికి. అంతేగాని ప్రొద్దస్తమాను వాళ్ళని వీళ్ళను చూసి విమర్శించడానికి కాదు. ఒక తాతయ్య మనవడు కలిసి మందిరానికి వెళ్ళారు. తాతయ్య మనవడు పక్కపక్కనే కూర్చున్నారు, కూర్చున్న బెంచి ఊగుతూ ఉంది. తాత చూశాడు, చూసావరా మనవడు బెంచి ఊగుతూ ఉంది, సరిగ్గా మేకులు కూడా సరిగ్గా కొట్టలేదు పడికి మనోళ్ళు. పైకి చూస్తే అందరు ఫ్యాన్లు తిరుగుతూ ఉన్నాయి, వీడి ఫ్యాన్ తిరగట్లా. చూసావా మనవడో ఫ్యాన్ కూడా తిరగట్లేదు. పాటలు పాడుతూ ఉంటే ఒక రెండు మైకులు బంద్ చేయట్లా. కిటికీ తలుపులు ఒక తలుపు లేదు. పాస్టర్ గారు మైక్ పట్టుకుని మాట్లాడుతున్న మధ్యలో ఆగిపోయింది. అన్ని చూశాడు, మీటింగ్ అయిపోయింది. మనవడు తాత బయటకు వచ్చారు. తాత అంటున్నాడు, రే మనవడా పనికి మాలిన మందిరం, పనికి మాలిన సేవకుడు, ఏంట్రా బోధ పనికి మాలిన బోధ, గంటసేప మన టీవీలో ఎన్ని ప్రోగ్రాములు ఉన్నాయి, గంటసేపు మాట్లాడతాడా, అదేం కోయర్రా, ఏమేం పాటలు రా, పైనేమో ఫ్యాన్ బంద్ చేయట్లా, కిందేమో బెంచి ఊగిపోతుంది, కిటికీకి ఏమో తలుపులు లేవు, ఏంట్రా ఈ సంఘం పనికి మాలిన సంఘం, ఇంతేనా? అప్పుడు ఆ మనవడు చెప్పాడు, తాతయ్య నువ్వు వేసిన 50 పైసలకి ఎంతకన్నా మంచి సంఘం రావు తాతయ్య, నీకు నువ్వు వేసిన 50 పైసలకి ఇంతకంటే మంచి సంఘము రాదు తాతయ్య. నువ్వు ఇచ్చే కానుకేమో 50 పైసలా, దానికో 50 విమర్శలా. జాగ్రత్త ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని మందిరానికి దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళు, దేవుణ్ణి సేవించడానికి వెళ్ళు,
దేవుని వాక్యంతో నీ హృదయాన్ని మార్చుకోవడానికి వెళ్ళు, క్రీస్తు స్వరూపంలోనికి వచ్చే ప్రయత్నం చేయడానికి వెళ్ళు. అంతేగాని ఎంతసేపు వాక్యాన్ని వాక్యాన్ని బోధించే సేవకుని సేవకుని కుటుంబాన్ని విమర్శించడానికి దయచేసి ఒకరు సాహసం చేయొద్దు. ఎందుకని నేను అభిషేకించిన వారిని ముట్టవద్దు ప్రభు సెలవిచ్చాడు. సేవకుల జోలికి వెళ్ళడం క్షేమము కాదు అని ప్రభు పేట మనవి చేస్తున్నా. ప్రభు బలలో పాలు పంచుకుంటున్నావా? రక్షించబడాలి. తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం తీసుకున్న నీవో సంఘానికి కట్టుబడి ఉండాలి. సంఘానికి వెళ్తూ పాపానికి తావివ్వకుండా పరిశుద్ధంగా జీవించాలి. చివరిగా సంఘ క్షేమము కొరకు ఆ సంఘానికి నీవు నీ దశమ భాగాన్ని ఇవ్వాలి. ఆ సంఘంలో నువ్వు పొందుకున్న ఆశీర్వాదాలను బట్టి కృతజ్ఞత అర్పణలు స్థానిక సంఘంగా మీ సంఘానికి ఇవ్వాలి. అడుగుతున్నా, మీలో ఎంతమంది క్రమం తప్పకుండా మీ సంఘానికి దశమ భాగాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారో ఒకసారి చేయి చూపించండి. తప్పక మేము దశమ భాగం ఇస్తున్నాం అన్నవారు చేయి చూపించండి. చాలా తక్కువ మంది, ఛేదించేసేయండి. ఒకనొక సమయంలో ఒక అడుక్కునేవాడు రోడ్డు పక్కన అడుక్కుంటున్నాడు. ఒళ్ళంతా సన్నగా ఎముకలు కనిపిస్తున్నాయి. వాడు బోన్ చేసి 4 రోజులయ్యింది. ఒక పెద్ద ఆయన 10 రూపాయలు లెక్క పెట్టుకుంటూ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 లెక్క పెట్టుకుంటూ వెళ్ళాడు. 10 అన్నాడు. పక్కన వాడు, అయ్యా అయ్యా బోన్ చేసి 4 రోజులయ్యిందయ్యా, అల్లాడిపోతున్నానయ్యా, కనికరించు అయ్యా అడుక్కున్నాడు. ఈ వెళ్తున్న పెద్ద మనిషి అతను చూస్తే ఒళ్ళంతా ఎముకలు కనిపిస్తూ ఉంటే జాలేసింది. నాకు 10 రూపాయలు ఉన్నాయి కదా అని చెప్పి మళ్ళీ ఆ 10 రూపాయలు లెక్క పెట్టి 9 రూపాయలు వాడి కంచంలో వేశాడు. 1 రూపాయి తీసుకుని నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. వీడు వెంటనే 9 రూపాయలు లెక్క 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 3 రూపాయలేమో ఇడ్లీ, 3 రూపాయలేమో సినిమా టికెట్టు, 2 రూపాయలేమో టీ, ఇంకా 2 రూపాయలు కిల్లి. ఎలా వస్తే 1 రూపాయి తక్కువ అయింది కదా, 1 రూపాయి తక్కువ అయింది కదా. ఇడి ముఖానికి ఏంటంట, 4 రోజులుగా భోజనం లేదంట, 9 రూపాయలు కనికరిస్తే ఇడ్లీ అంట, టీ అంట, సినిమా అంట, కిల్లి అంట. ఇప్పుడు వాడికి 1 రూపాయి తక్కువైందంట. ఇప్పుడు నాకు 1 రూపాయి తక్కువైంది, ఎవడిస్తాడు. జ్ఞాపకం వచ్చింది, ఆ పెద్ద ఆయన 1 రూపాయి పట్టుకెళ్ళాడు కదా అని చెప్పి నెమ్మదిగా లేచాడు. ఆ పెద్ద ఆయన కూడా వెళ్ళాడు. వాడి చేతిలో కర్ర నెమ్మదిగా తీసుకున్నాడు. వెనకాల నుంచి వెళ్ళి తలకాయ పగలగొట్టాడు. ఆ పెద్ద ఆయన ముందుకు పడిపోయాడు. 1 రూపాయి లాక్కున్నాడు. పరుగు పరుగున వెళ్ళిపోయాడు. వాడిని మనము ఏమని పిలుద్దాం చెప్పండి? దుర్మార్గుడు అందామా, దుష్టుడు అందామా, నీచుడు అందామా, కృతజ్ఞత లేని కృతజ్ఞుడు అందామా, చండాలుడు అందామా, ఏమన్నాం చెప్పండి? ఏమన్నా వాడికి సరిపోతుంది, అవునా? ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను మనలను కనికరించి తినడానికి తిండిచ్చాడు, కట్టుకోవడానికి గుడ్డనిచ్చాడు, ఉండడానికి నీడిచ్చాడు. అన్నీ ఇచ్చిన ప్రభువు చెప్పాడు, మీకు ఇచ్చిందంతా మీరు తీసుకోండి, కానీ నేను ఇచ్చే దాంట్లో 1 రూపాయి, 10 రూపాయలు, 10% మాత్రం తీసుకొచ్చి నా మందిరంలో ఇవ్వండి. నా సేవకు, నా పరిచర్యకు, మందిరానికి, సేవకునికి తక్కువ కాకున్నట్లు దశమ భాగాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వండి, నా మందిరంలో ఇవ్వండి ప్రభు చెప్పాడు. ఇందాక వాడు ఏం చేశాడు? 9 రూపాయలు తీసుకున్నాడు. మళ్ళీ ఇంకేం కావాల్సి వచ్చింది? 1 రూపాయి కావాల్సి వచ్చింది. ఎవడి తలకాయ పగలగొట్టాడు? ఇచ్చిన వాడి తలకాయ పగలగొట్టాడు. ఈరోజు ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, ఈరోజు నేను తింటున్నాను అంటే, ఉన్నాను అంటే, బట్టలు కట్టుకున్నాను అంటే అది ప్రభు యొక్క కనికరమే అన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రభు కనికరాన్ని బట్టి భోంచేస్తూ, ప్రభు యొక్క కనికరాన్ని బట్టి గుడ్డలు కట్టుకుంటూ, ప్రభు కనికరాన్ని బట్టి ఒక నివాసంలో ఉంటున్న నీవు దశమ భాగం ఇవ్వకుండా దేవుని తలకాయ పగలగొట్టడం లేదా? దేవుని తలకాయ పగలగొట్టి ఆ దశమ భాగాన్ని కూడా నీ కొరకు, నీ జలస కొరకు, నీ విలాసాల కొరకు, నీ కుటుంబం కొరకు ఖర్చు చేసుకోవట్లేదా? దయచేసి విను, దశమ భాగం దేవుని సొమ్ము. ఆ దశమ భాగాన్ని ఎవరైతే దేవుని మందిరానికి తీసుకురారో బైబుల్లో వారిని ఏమని పిలిచాడు తెలుసా? దేవుడు దొంగ అని పిలిచాడు. దొంగ అని దేవుడు చేత నువ్వు ముద్రించబడి ఎలా నువ్వు దేవుని కనికరం పొందుకుంటావు? అడుగుతున్నా, ఎంతకాలం నువ్వు దొంగగా మిగిలిపోతావు? ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు దశమ భాగం ఇచ్చేవాడివి కాకపోతే దేవుని వాక్యాన్ని
నువ్వు తిరస్కరిస్తున్నావు. దేవుని వాక్యాన్ని తిరస్కరించి ప్రభు బలాలు ఎలా పాలు పంచుకుంటావు? కాబట్టి ప్రభు పేరట మనవి చేస్తున్నా, నువ్వు నిజంగా దేవుని బిడ్డగా ఆత్మీయుడిగా క్రైస్తవుడిగా ఉండాలంటే నెంబర్ వన్ హృదయ మార్పిడి జరగాలి. పాత రోత జీవితాన్ని విడిచిపెట్టాలి. అలా పాత రోత జీవితాన్ని విడిచిపెట్టిన నీవు ఆ పాత వ్యక్తిని సమాధి చేయాలి. ఆ సమాధి కార్యక్రమం నీ జీవితంలో జరిగినట్లయితే పరిశుద్ధంగా జీవించాలి. మరలా వెనక్కి తిరిగి చూడడానికి వీల్లేదు. ఆ తర్వాత సంఘానికి నువ్వు సభ్యునిగా కట్టుబడి ఉండాలి. సంఘానికి వెళ్ళి వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం చేయాలి తప్ప విమర్శించేవాడిగా మిగిలిపోవడానికి వీల్లేదు. ఆ సంఘ క్షేమం గురించి నువ్వు మందిరంలో మలాకి 3:10 ప్రకారము నీ దశమ భాగాన్ని తప్పక దేవుని దగ్గరికి తీసుకురావాలి, మందిరానికి తీసుకురావాలి. నువ్వు ఏ మందిరానికి వెళ్తున్నావో ఆ మందిరానికి దశమ భాగాన్ని ఇవ్వాలి. అలా ఇచ్చి దేవుని సేవలో నువ్వు పాలు పంచుకోవాలి. కనీసం నేటి నుంచైనా ఈరోజు విన్న ఈ విలువైన సత్యాలు, క్రైస్తవ జీవితంలో కలిగి ఉండవలసిన ఈ విలువైన సత్యాలు నేను నా జీవితంలో కనపరుస్తాను, నా జీవితంలో వాటిని క్రియల్లో పెడతాను అన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి, ప్రార్థనలు ఏకీభవించండి. ప్రియ సహోదరా, ఒకవేళ నీవు క్రైస్తవుడిగా పిలువబడుతూ కూడా హృదయ మార్పిడి జరగకుండా పాపంలోనే జీవిస్తున్నట్లయితే ప్రభువు సెలవిస్తున్నాడు, నీ బ్రతుకైనా మార్చుకో, లేదా నీ పేరైనా మార్చుకో. ఒకవేళ నువ్వు నా ప్రభు నన్ను క్షమించాడు, నా బ్రతుకును బాగు చేశాడు అంటున్నట్లయితే పాత జీవితాన్ని సమాధి చేయటానికి బాప్తిజం తప్పనిసరిగా తీసుకో. ఒకవేళ నువ్వు బాప్తిజం తీసుకున్న వాడివైతే నీ పాత జీవితం సమాధి చేయబడింది, కాబట్టి ఆ జీవితం మరలా కనిపించటానికి వీల్లేదు. పాత జీవితం నీలో కనిపించడానికి వీలు ఏమవుతుంది? కనిపిస్తే మరింత కీడు నీకు వచ్చి పడుతుంది. ఒకవేళ ఇప్పటికే నీవు కలిగిన కీడుకు, రోగానికి, నష్టానికి, కష్టానికి కారణము నువ్వు